సికింద్రాబాద్లో మరో హత్య కలకలం రేపింది. తుకారాం గేట్ పిఎస్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. భార్యను హత్య చేసి భర్త ఉప్పుతల లక్ష్మణ్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు బిడ్డలు, ఫస్ట్ కొడుకు, ఇప్పుడు హాస్టల్ ఉన్నాడు. అలంచంద్రుడు తవుడు పండుడు. మా అమ్మాయి మా బిడ్డ పడేసాము. మాకు అన్న అన్నం లేదు. అన్నం తింటాడు, మళ్ళీ హోటల్ తగ్గుతున్నాడు. ఇలా ఒక్కరోజు పని విన్నాడు. నాలుగు రోజులు నా బిడ్డ ఇంటికెళ్ళి వెళ్ళకుండా చదివినాను. ఇద్దరు పందికి ఒక రోజు ఉంటే ఒక రోజు చేస్తాడు, లేకుంటే తవ్వదరకు అంటాడు. పిల్లలు కొడతాడు.